హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్. నేను మీ స్వాతి. ఇవాళ వీడియోలో నేను సేమియా ఉప్మా ఈజీగా టేస్టీగా అప్పటికప్పుడే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సేమియా ఉప్మా ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ మీద ప్లేస్ చేయండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి. ఆయిల్ని కాస్త వేడి కానివ్వండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి కాస్త చిటపటలాడనివ్వండి. ఇలా మనం ఇవంతటా కూడా చిటపటలాడ మీడియం సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కొని మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇవి కాస్త వేగనివ్వాలన్నమాట. ఇలా మనం ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయలని కాసేపు మగ్గనివ్వాలి. అలాగే అందులోకి 6 కరివేపాకు ఆకుల్ని యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న 1 క్యారెట్ ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి. అలాగే మనం 4 టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీని యాడ్ చేసుకోండి. పచ్చి బఠానీ అనేది ఆప్షనల్, మాత్రమే ఉంటే యూస్ చేయండి, లేకపోతే లేదు. ఇలా అంతటా కలుపుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గాక ఇందులోకి మీ రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 1.5 గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఇక్కడ 1.5 గ్లాస్ సేమియాకి మనం 2.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. అంటే 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ నీళ్లు అని అర్థం అనమాట. ఇలా 1.5 గ్లాస్ సేమియాకి 2.5 గ్లాసుల వరకు నీళ్లు యాడ్ చేసుకొని నీళ్లను బాగా మసలనివ్వాలి. ఈ విధంగా నీళ్లు బాగా మసలాక అందులోకి రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేనట్టయితే మీరు సేమియాని ముందుగానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోండి. వేయించి పక్కకు తీసేసి తర్వాత ఈ విధంగా యాడ్ చేసి 1 లిడ్ని కవర్ చేసి ఉడకనివ్వాలి. మనం 4 నుంచి 5 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా సేమియాని ఉడకనివ్వాలి. మీరు ఇలాంటి టైంలోనే సాల్ట్ అంటే ఉప్పు అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సరిపోనట్టయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మరి దగ్గరగా అయిపోయాక సాల్ట్ చెక్ చేసి యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదన్నమాట. అలాగే చూసారు కదా, వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. అంటే చక్కగా వాటర్లో ఈ సేమియా అనేది చక్కగా ఉడికిపోవాలి. ఇలా మనం చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, సేమియా చూడ్డానికే కాదండి, తింటే కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం రోస్టెడ్ సేమియాతోనే కాదు, నార్మల్ సేమియాతో కూడా మనం సేమియాని వేయించుకొని ఈ విధంగా ఉప్మాలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వాటర్ అంతా కూడా లేకుండా ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడైతే వాటర్ అంతా కూడా లేకుండా ఉడుకుద్దో అప్పుడే మనకి చక్కగా ఈ విధంగా మనకి సేమియా అనేది మెత్తబడకుండా ఉడుకుద్ది. చూసారు కదా, ఇంట్లో ఈజీగా సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరింది అనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు గనక నా ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.